రాజకీయ పార్టీలు గాని నాయకులు గాని ప్రజల్ని నమ్ముకుంటారు, కష్టాన్ని నమ్ముకుంటారు, సిద్ధాంతాన్ని నమ్ముకుంటారు, శ్రమించి పని చేస్తారు. కానీ ఇవాళ మాత్రం దానికి చరమగీతం పాడి కేసీఆర్ గారు వేల కోట్ల రూపాయలు నమ్ముకున్నాడు. ఎన్నల్లేని పద్ధతిలో ఒక్కొక్క నాయకుడు ఖరీదు కట్టి ఇవాళ కొనుగోలు పర్వానికి తెరలేపి ఇప్పటికే 150 కోట్ల రూపాయలు డబ్బుని నగదు రూపంలో హైదరాబాద్లో ఖర్చు చేయడం జరిగింది. దానికి తోడుగా ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి అనేక హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నాడు. 2018 ఎన్నికల పూర్వం 57 సంవత్సరాలు నిండిన వాళ్లకు పెన్షన్ ఇస్తామని చెప్పింది. 3 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇవ్వలే. కానీ హైదరాబాద్ ఎన్నిక తర్వాత ఇవాళ ఆ పెన్షన్లకు రెక్కలు వచ్చినాయి. కేవలం ఇలా హైదరాబాద్ ఎన్నికలను చూసి ప్రజల మీద ప్రేమ కంటే హైదరాబాద్ ప్రజల మీద ప్రేమ కంటే ఆ ఓట్ల మీద ప్రేమతో అవి ఇచ్చిండ్రు. ఇప్పటికైనా నా రాజీనామా తర్వాత అవి ఇచ్చినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా. దానికి తోడుగా ఇంకొక హామీ ఉంది. తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగ యువకులకి 3116 రూపాయలు వృత్తి ఇస్తానని చెప్పిండో ఆ నిరుద్యోగ వృత్తి కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. 3 ఏళ్ళుగా గొర్రెల కోసం గొర్రెల కాపర్లు డీడీలు గడిస్తే ఎక్కడ వేసిన గొంగళికి అక్కడనే ఉండే ఆ గొర్రెలు రాలే. వచ్చిన గొర్రెలు కూడా నాశనంగా వచ్చినాయి, రాగానే చచ్చిపోయినాయి, అసలు సగం డబ్బులకు కూడా అమ్ముకోని పరిస్థితి వచ్చిండే. ఆ గొర్రెలు కూడా 3 ఏళ్ళ తర్వాత హైదరాబాద్ ఎన్నికల తర్వాత దాని యూనిట్ కాస్ట్ను పెంచి 50,000 మళ్ళీ గవర్నమెంట్ యాడ్ చేసి 12,500 రూపాయలు బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ పెంచి ఇవాళ గొర్రెలు ఇస్తున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నా. కానీ హైదరాబాద్లో మాత్రం మా గొల్ల కురుమల ఓట్లు కొల్లగొట్టాలని బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ కూడా నేరుగా ప్రభుత్వమే కట్టి ఇవాళ ఆ గొర్రెలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసి గొర్రెలు ఇచ్చినందుకు మాకే ఓటేయాలనేటువంటి భావన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. విజ్ఞతతో మా గొల్ల కురుమలు తప్పకుండా ఆలోచిస్తారని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా దళిత బంధు కార్యక్రమం నేను రాజీనామా చేసినప్పుడు 7 సంవత్సరాల కాలంలో ఒక్కనాడు కూడా ట్యాంక్ బండ మీద మా అంబేద్కర్ గారికి మీరు పూలమాల వేయలేదు, మీరు దళితను గౌరవించిన పద్ధతి కది. 7 సంవత్సరాల కాలంలో సీఎంఓ ఆఫీస్ అనేది ఫలాలని ప్రజలకు పంచేటువంటి గొప్ప కేంద్రం, అధికారాన్ని ఫలితాలని పంచేటువంటి గొప్ప కేంద్రం. ఆ గొప్ప కేంద్రంలో ఈనాటి వరకు కూడా ఒక ఎస్టీ ఆఫీసర్ కానీ, ఒక ఎస్సీ ఆఫీసర్ కానీ, ఒక బీసీ ఆఫీసర్ కానీ, ఒక మైనార్టీ ఆఫీసర్ కానీ అక్కడ నియామకం జరగలేదు. మీరు 3 ఎకరాల భూమి కూడా ఎక్కడ కూడా అమలు కాలేదు. దళితుల జీవితాల్లో ఎక్కడ కూడా వెలుగు నింపుతామని చెప్పి మీరు మాట వరుసగా చెప్పింది తప్ప నింపలేదు. చివరికి దళిత ముఖ్యమంత్రి దేవుడెరుగు, దళిత ఉప ముఖ్యమంత్రి ఇచ్చి కూడా మున్నాళ్ళకే పీకేసినటువంటి చరిత్ర మీది. మీకు నిజంగా దళితుల మీద ప్రేమ లేదని చెప్పి నేను అడిగితే ఇవాళ దళితుల మీద ప్రేమ పుట్టుకొచ్చి ఇలా 15 లక్షల రూపాయలు చెప్పిన కుటుంబానికి ఇస్తున్నాను. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు దళితులకు 15 లక్షల రూపాయలు ఇస్తున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నా. కానీ కేవలం హైదరాబాద్ దళితుల కోసం మాత్రమే కాకుండా యావత్ తెలంగాణ ఉన్నటువంటి దళిత కుటుంబాలకు 15 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. వారితో పాటుగా వారికంటే దరిద్రపు జీవితం అనుభవించేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ పేర్లు సంచార జాతులు, న్యూమెటిక్ ట్రైబ్స్, ఇవాళ గిరిజనులు ఉంటారు, అదేవిధంగా సంచార జాతులు ఉంటారు. ఇతర కులాల్లో కూడా, బీసీ వర్గాల్లో కూడా గొల్ల కుర్మలు కావచ్చు, ముదురాలు కావచ్చు, బెస్తోలు కావచ్చు, రజక కావచ్చు, నాయ బ్రాహ్మణ కావచ్చు, ఇవాళ మిగతా బ్రాహ్మణులలో కావచ్చు, ఈవెన్ వైశ్యులలో కూడా కావచ్చు, రెడ్డిస్లలో కావచ్చు, వెల్మాస్లో కావచ్చు, ఏ కులమైనా కానీగాక మీరు ఈ రాష్ట్ర ప్రజల సర్వతోముఖాన్ని అభివృద్ధి కోసం కనుక ప్రయత్నం చేసేటువంటి భావన కనుక ఉంటే వెంటనే
ఈ రాష్ట్రంలోని పేద ప్రజానికానికి కూడా పేద ప్రజానికానికి కూడా అన్కండిషనల్ గా ఈ ఎకనామికల్ సపోర్ట్ మీరు ఎక్స్టెండ్ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా నేను అడుగుతా ఉన్నా మీ గనక ఓట్ల మీద మాత్రమే ప్రేమ లేకపోతే ఓట్ల కోసమే కాకపోతే ఇవన్నీ కూడా తక్షణమే తెలంగాణ వ్యాప్తంగా ఎలక్షన్ నోటిఫికేషన్ కంటే ముందే అమలు చేయమని చెప్పుడని కోరుతా ఉన్నా అదే విధంగా ఇవాల రేషన్ కార్డుల విషయంలో కూడా ఆరేళ్లుగా ఏడేళ్లుగా అయినట్టు కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి ఇవాల ఇస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నా కానీ ఒక్క మాట రాజకీయ పార్టీల నాయకులారా ఇవాల రాజకీయ పార్టీల పెద్దలారా ప్రజాస్వామిక వాదులారా మంచిని కాంక్షించేటువంటి పెద్దలారా నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా జనరల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒక్కొక్క పార్టీ తన మానిఫెస్టోను ఆవిష్కరించుకొని మేము ఈ ప్రజలకు ఓ ఈమెయిల్ చేస్తామని చెప్పి ప్రకటించుకొని ఓట్లకు పోయే సాంప్రదాయం ఉంటుంది కానీ బై ఎలక్షన్లలో కూడా ఇలాంటి వాడికి తెరలేపి ఇవాల ఎన్నికల్లో గెలవాలనేటువంటి ప్రయత్నం ఏతుందో ఇది ప్రజలు సహించరని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇవాల వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించిన డబ్బుని బై ఎలక్షన్లలో ఎవరు గొంతెత్తినా ఎవరు ప్రశ్నించినా ఎవరు ప్రజల గురించి ఆలోచన చేసినా ఎవరు కొంత మాట్లాడినా వాళ్ళు గొంతు నొక్కి ఇవాళ చలాం అనేటువంటి పరిస్థితి దాపరించింది ఇది ఎల్లకాలం చెల్లేటువంటి ఆస్కారం లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మా హుజరాబాద్లో మా ప్రజలు ఎంత పెనుగులాట ఆడుతుందంటే అసలు బాధ అనిపిస్తూ ఉంది కొన్ని వందల మంది పోలీసులు మట్టిలలో ఉండి వాళ్ళు ఇంటెలిజెన్సులు కావచ్చు రిటైర్డ్ ఇంటెలిజెన్సులు తర్వాత మిగతా వాళ్ళు కావచ్చు ఒక్కొక్క కుటుంబాన్ని టార్గెట్ చేసి ఇలా మీకు ట్రాక్టర్ ఉంది మీకు కాగితాలు లేవు మీరు కనుక మాకు సహకరించకపోతే మీ ట్రాక్టర్ సీజ్ అయిపోతుంది హార్వెస్టర్ సీజ్ అయిపోతుంది మేము ఊర్లలో పోతున్నప్పుడు కరెంటు బంద్ చేసుడు మాకు సహకరించిన వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టుడు ఇలాంటి చిల్లర నీచమైన ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా మా దగ్గర ఉన్నటువంటి గొల్ల కురుమలకు గొర్రెలు ఇచ్చినా మాకు చేప పిల్లలు ఇచ్చినా మా గౌడ్స్ కింద వరకు ఏం చెందలే అవి రాకపోయి అవి ఇయ్యకపోయినా ఇవాళ దళితులకి దళిత బంధు ఇచ్చినా ఇంకా మీరు రుణమాఫీ రూపంలో డబ్బులు పే చేసినా ఎన్ని రకాల మీరు ప్రలోభ పెట్టినప్పటికీ కూడా అక్కడ ఉన్న ప్రజానికం వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి మా బిడ్డడికి అన్యాయం జరిగింది మా బిడ్డానికి ద్రోహం చేసిండ్రు మా బిడ్డని కాపాడుకోవాలి మా బిడ్డని కాపాడుకుంటేనే పేద పేద గొంతుకైతాడు మా బిడ్డని కాపాడుకుంటేనే ఉద్యమకారుల గొంతుకైతాడు మా ఉద్యమకారుని కాపాడుకుంటేనే ఇవాళ ధర్మాన్ని కాపాడుతున్న పద్ధతి లోపల మా వాళ్ళు సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ 180% మంది ప్రజలు ఇన్ని ప్రలోభాలు గురి చేసినప్పటికీ కూడా మా వాళ్ళు ఇవాళ పరిగీసి ఇవాళ ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకుంటాం ఎన్ని గొర్రెలు ఇచ్చినా తీసుకుంటాం ఇంకా ఎన్ని రకాల స్కీములు వచ్చినా మేము తీసుకుంటాం కానీ మా రాజేంద్రనే గెలిపించుకుంటాం మా బిడ్డనే గెలిపించుకుంటామని చెప్పి అయితే ఇలా వాళ్ళు ఆశీర్వదిస్తున్నారు వాళ్ళ ఆశీర్వాదానికి ఇవాళ తల వంచి వాళ్ళకు నమస్కరిస్తూ వాళ్ళు ఏ నమ్మకాన్ని అయితే నా మీద పెడతా ఉన్నారో ఏ భరోసానైతే నా మీద వ్యక్తం చేస్తూ ఉన్నారో వాళ్ళ భరోసాని వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండే పద్ధతులు కూడా రాబోయే కాలంలో తప్పకుండా అక్కడ గెలిచిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా ప్రజలు ఆశించే పద్ధతుల్ని పనిచేస్తానని మీ ఆత్మగౌరవాన్ని నిలుపుతానని మీ బిడ్డగా మీ పక్షాన్ని నిలబడతానని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాను.